ఒరిజినల్గా యూనో మనమే కథలు రాసుకుంటున్నాం, మనం యాక్టింగ్ చేసేస్తున్నాం అని చాలా పుడింగ్లా ఫీల్ అయిపోయాను. తర్వాత విజయ్ గారి నుంచి ఫోన్ వచ్చింది, అప్పుడు భయపడ్డాను. అరే మనం ఒట్టి రైటింగ్ యాక్టింగ్ చేస్తున్నాము, ఇక్కడైతే డైరెక్షన్, మ్యూజిక్, ప్రొడ్యూసింగ్ అన్నీ చేసేస్తున్నారు, సో మనం కొంచెం నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఎందుకు ఫోన్ చేయాలనుకుంటున్నారని ఫోన్ ఎత్తాను. అప్పుడు సార్ చెప్పారు బిచ్చగాడు 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్కి రమ్మని. సో సార్ మాట్లాడిన 5 నిమిషాల్లో నాకు ఎంతో ప్యాషన్ కనిపించింది. ఆయన ఇక్కడే కాదు, ఇప్పుడు బెంగళూరులో, కేరళలో, మలేషియాలో, సింగపూర్లో అన్ని చోట్ల ఈవెంట్లు చేస్తున్నారు. గైస్ బిగ్ హ్యాండ్ ఫర్ హిమ్. నాకు తెలిసి ఆయన వచ్చి 5 రోజుల్లో 5 డిఫరెంట్ సిటీస్లో ఉంటారు. సో ఇట్స్ అమేజింగ్. ఐ వాంట్ టు విష్ గుడ్ లక్ అండ్ ఆల్ మై బ్రదర్లీ విషెస్ మా ఉషా పిక్చర్స్కి, నాయుడు గారికి, అండ్ ముఖ్యంగా మా సురేష్ గారికి. కెరీర్ బిగినింగ్ నుంచి నాకు ఆయన ఉన్నారు. హీ ఈజ్ లైక్ సెకండ్ ఫాదర్, సెకండ్ బ్రదర్ అన్నీ టు మీ. యునో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్. నాకు బిచ్చగాడులో పాండిచ్చేరి ఆడి లైసెన్స్ ప్లేట్స్ బాగా ఇష్టం అండి. సో ఈ సినిమాలో ప్లేన్లు చూసి ప్లేన్లు కూడా అలానే వేసుకుంటారనుకుంటున్నాను. ఏ సినిమాకైనా ప్రాణం పెట్టామని మేము అందరం స్టేజ్ మీద అంటూ ఉంటాం, కానీ ఫాతిమా గారు, విజయ్ గారు జెన్యున్గా ప్రాణం పెట్టారండి. సో బిగ్ హ్యాండ్ ఫర్ దెమ్. కావ్య కూడా ఒక చాలా స్టన్నింగ్ టాలెంట్. మీ అందరూ ఐ థింక్ అక్కడ అర్చకురాళ్ళందరూ ఏక్మిని కదా చూసుంటారుగా, అది మ్యాటర్. సో తనకి మొన్న ఫర్జీలో కూడా వచ్చింది, లవ్లీ పర్ఫార్మెన్స్ ఇన్ ఫర్జీ, అండ్ షీఈస్ అబౌట్ టు బీ ద నెక్స్ట్ బిగ్ థింగ్ తెలుగు సినిమాలో. సో అని చెప్పమంది అంతే కదా. దట్స్ ఐ టోల్డ్ దెమ్ ప్రాపర్లీ, ఐ టోల్డ్ దెమ్ యూ టోల్డ్ మీ టు సే దిస్. నో బట్ యూనో హీరోస్ పేర్లు కూడా చెప్పేసింది, ఎవరెవరు ట్యాగ్ చేయబోతుందని. నా పేరు చెప్పలేదు, అది మ్యాటర్. సో ఐ వాంట్ టు కంక్లూడ్ బై సేయింగ్ May 19th, guys, Bichagadu 2, it's going to be huge. Sir Bichagadu అంటున్నారు కానీ రేంజ్ రోవర్లో దిగారు సినిమాలో, మామూలుగా ఉండదు. సాధారణంగా ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టలేదు అంటారు, ఇక్కడ ఆయనే డబ్బులు తీసి మరీ తీశారు సినిమా, మామూలుగా ఉండదు. కుమ్మేయండి May 19th, మీతో పాటు నేను అందరు థియేటర్లో ఉంటాను. థ్యాంక్స్ గైస్.